హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చైనా వైజ్ఞానికులు కైలాసగిరి పర్వత శిఖరాగ్రానికి చేరుకోవడానికి చేసిన ప్రయత్నాల గురించి చెప్పబోతున్నాను. కైలాస మానస శిఖరాన్ని హిందువుల యొక్క పవిత్ర స్థలాల్లో ఒకటిగా పేర్కొంటారు. టిబెట్లో నెలకొన్న కైలాస మానస శిఖరాన్ని అధిరోహించడాన్ని 2001లోనే చైనా ప్రభుత్వం నిలిపివేశారు. నిజానికి 1990 నుండి 1996 వరకు పవిత్ర కైలాసగిరి పర్వతాన్ని అధిరోహించడానికి మరియు ఆ పవిత్ర పర్వతం యొక్క రహస్యాలను కూడా తెలుసుకోవాలని చైనా వైజ్ఞానికులు చాలా ప్రయత్నించారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా విఫలమవడంతో హెలికాప్టర్ సహాయంతో కూడా కైలాసగిరి మానస సరోవరాన్ని చేరుకోవడానికి ప్రయత్నించారు. చివరికి హెలికాప్టర్ సహాయంతో వెళ్లి చూడగా వారికి కనిపించినటువంటి ఆ దృశ్యం ఎంత భయంకరంగా ఉందంటే, మరోసారి ఆ కైలాసగిరి శిఖరాగ్రాన్ని చేరుకోవడానికి చైనా వైజ్ఞానికులు ప్రయత్నించలేదు. ఈరోజు మనం ఈ వీడియోలో చైనా వైజ్ఞానికులు హెలికాప్టర్ సహాయంతో కైలాసగిరి మానస సరోవర శిఖరాన్ని చేరుకున్నప్పుడు అక్కడ తెలుసుకున్నటువంటి రహస్యాలు, అక్కడ జరిగినటువంటి సంఘటన గురించి తెలుసుకుందాం. ఈ రహస్యాల్ని మీరు ఇంతకుముందు ఎప్పుడూ విని ఉండరు. 1991లో అన్నిటికన్నా ముందు చైనా వైజ్ఞానికులు జపాన్ వైజ్ఞానికులతో కలిసి కైలాసగిరి శిఖరాగ్రాన్ని అధిరోహించడానికి ప్రయత్నించారు. అక్కడి రహస్యాలను తెలుసుకోవాలని ప్రయత్నించారు. అయితే టిబెట్ వాసులు దీనిని తీవ్రంగా ఖండించారు. ఎందుకంటే కైలాసగిరిని అటు హిందువులు ఇటు బౌద్ధులు ఇద్దరూ కూడా ఎంతో పవిత్రధామంగా భావించేవారు. అయినప్పటికీ చైనా వైజ్ఞానికులు మరియు జపాన్ వైజ్ఞానికులు వారిని వారించి కైలాస శిఖరానికి చేరుకోవాలని ప్రయత్నించారు. అప్పుడు వారు తీవ్రమైనటువంటి వాతావరణాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి మంచంతా గడ్డకట్టడం మొదలైంది. గడ్డలుగా మారినటువంటి మంచు శకలాలు విరిగి ఈ వైజ్ఞానికుల మీద పడడంతో భయంకరమైనటువంటి పరిస్థితులను వాళ్లు ఎదుర్కోవలసి వచ్చింది. ఈ ప్రమాదంలో మొత్తం 17 మంది వైజ్ఞానికులు చనిపోయారు. తర్వాత 1996లో హెలికాప్టర్ సహాయంతో శిఖరానికి చేరుకోవడానికి ప్రయత్నించారు. అయితే పైకి వెళ్లే కొద్దీ వాతావరణంలో తీవ్రమైన మార్పులొచ్చాయి. ఆ పరిస్థితులను చూసి వీరికి రోమాలు నిక్కబొడుచుకున్నాయని ఆ వైజ్ఞానికులు చెబుతున్నారు. వారు చెప్పిన విధానాన్ని బట్టి మొదట కైలాస పర్వతం యొక్క శిఖరాగ్రాన్ని చేరుకుంటున్న సమయంలో వాతావరణంలో పెనుమార్పులు సంభవించాయి. భయంకరమైనటువంటి మంచు గడ్డలు కట్టడం ప్రారంభించింది. వైజ్ఞానికులు చెప్పిన దాని ప్రకారం మంచు గడ్డ కట్టడం ఎంత భయంకరంగా ఉంటుంది అంటే, ఆ మంచు గడ్డలు వీళ్లు వెళుతున్నటువంటి దారికి అడ్డు తగలడమే కాకుండా హెలికాప్టర్ కు కూడా తగులుతూ ఉన్నాయి. మంచు శకలాలు ఒకదాని తర్వాత ఒకటి హెలికాప్టర్ ని ఢీకొడుతూనే ఉన్నాయి. అంతేకాకుండా మబ్బుల మధ్యలో నుండి ఉరుములు కూడా ఉరుముతున్నాయి. దీంతో హెలికాప్టర్ ని కంట్రోల్ చేయడమే చాలా కష్టమైపోయింది. హెలికాప్టర్ ఎత్తుకు ఎగిరే కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గిపోతున్నాయి. దీని కారణంగా హెలికాప్టర్లోని ఇంజన్ కూడా పూర్తిగా వేగాన్ని పుంజుకోలేకపోతుంది. వైజ్ఞానికులు చెప్పిన దాని ప్రకారం అన్ని దిక్కులు కైలాస పర్వతం వద్ద కలుస్తాయి. దీని కారణంగా వారికి దిక్కులు తెలియడం లేదు. అన్ని దిక్కులు ఒకేలా ఉండడంతో వారు ఏ దిక్కులో ప్రయాణిస్తున్నారు అన్నది కూడా వారికి అర్థం కాలేదు. అయినా వారలా ముందుకు వెళుతూనే ఉన్నారు. ఇంతవరకు ఎవరూ ప్రయాణించని దారిలో వాళ్లు ప్రయాణిస్తూ, ఎవరూ అధిరోహించని శిఖరాగ్రాన్ని వీళ్లు అధిరోహిస్తున్న సమయంలో వారి గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. ఊపిరి కూడా సరిగ్గా ఆడడం లేదు. వైజ్ఞానికులు భయాందోళనలోకి వెళ్లారు. తిరుగు ప్రయాణం చెయ్యాలనుకున్నారు. కాని ప్రయాణాన్ని మాత్రం మధ్యలో ఆపకుండా అలానే ముందుకు సాగించారు. పైనుంచి శిఖరాగ్రాన్ని చేరుకుంటున్న సమయంలో వేగంగా వీచే మంచు తుఫానులు సంభవించాయి. వాటి మధ్యలో వాళ్ల హెలికాప్టర్ కూడా ప్రమాద ఘంటికను అంటే డేంజర్ అలారాన్ని మోగించింది. హెలికాప్టర్ లో ఉన్న నావిగేషన్ పరికరాలు కూడా సరిగా పనిచేయడం లేదు. దానితో పాటుగా ఫ్యూయల్ లెవెల్స్ చూపించే ఉపకరణం కూడా పనిచేయడం లేదు. ఇక వారికి తిరుగు ప్రయాణం చేయక తప్పలేదు. మళ్లీ ఎప్పుడూ కూడా కైలాస పర్వతాన్ని వారు అధిరోహించాలని అనుకోలేదు. వారేమంటారంటే, మార్గ మధ్యంలో ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. అక్కడికి చేరుకోగానే కొన్ని ఆధ్యాత్మిక శక్తులు తమ ప్రభావాన్ని చూపించడం మొదలు పెడతాయి అని చెప్పారు. వీరి మాటల్ని అనుసరించి ఎవ్వరూ కూడా ఆ ప్రయాణం చేయడానికి సాహసించలేదు. సాహసించిన కొందరు మాత్రం దారి తప్పి అటు ఇటు తిరిగి తమ ప్రాణాలను కూడా కోల్పోయారు. ఫ్రెండ్స్, ఇవండి కైలాసగిరి పర్వత ప్రయాణానికి మార్గ మధ్యంలో చైనా జపాన్ వైజ్ఞానికులు ఎదుర్కొన్న ప్రమాదాలు. మరి ఈ వీడియో మీకు నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.